బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి దివ్యక్షేత్రం పేరుతో ఫేస్బుక్లో ఆగంతకులు అశ్లీల చిత్రాలను పోస్టు చేస్తున్నారు. గత 2 రోజులుగా ఫేస్బుక్లో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. ఈ తదంగాన్ని రామభక్తులు ఏఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. రామాలయం పేరు మీద ఫేస్బుక్లో ఎటువంటి అకౌంటు, యాప్లు, సైట్లు లేవని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ ఘటనపై ఆలయ అధికారులు ఏఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇలా రామాలయం పేరు మీద ఫేస్బుక్లో టెంపుల్ సిటీ పేరు మీద ఇలా అశ్లీల చిత్రాలను పోస్టు చేయడం వెనుక ఏదో కుట్రపూరితంగా అల్లర్లు సృష్టించడానికి కొంతమంది ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు రామభక్తులు, స్థానికులు. ఇలా పోస్టులు చేస్తున్న వారిపై సమగ్రమైనటువంటి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇలా పవిత్ర పుణ్యక్షేత్రాల మీద అశ్లీల చిత్రాలను పోస్టు చేసే వారిని విడిచిపెట్టరాదని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, మొత్తం మీద దేవాలయం పేరు మీద ఇలా ఫేస్బుక్లో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేసిన వారిని గుర్తించేటువంటి పనిలో ఎంతవరకు ప్రక్రియ కొనసాగుతుంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ సిరాజ్. భద్రాద్రి కొత్తగూడ జిల్లా భద్రాచలం అంటే దక్షిణ అయోధ్యకు విరదిల్లుతున్నట్టు భద్రాద్రి రామాలయం అని చెప్పుకోవచ్చు. ఆ భద్రాద్రి రాముడికి మనం చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం కూడా కళ్యాణ వేడుకలు కానివ్వండి, అదేవిధంగా ముక్కోటి వేడుకలు, ముక్కోటి దర్శనం, ఇవన్నీ కూడా చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే భద్రాద్రికి సంబంధించి భద్రాద్రి దివక్షేత్రం పేరు చెప్పి ఒక ఫేస్బుక్ పేజీ అకౌంట్ అయితే ఎవరో అగాంతకులు అయితే దాన్ని ఓపెన్ చేసినట్టు పరిస్థితి కాబట్టి ఓపెన్ చేయడం కాకుండా దాంట్లో అశ్లీల సంబంధించినటువంటి దృశ్యాలను అన్నింటి కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే భద్రాద్రి సంబంధించినటువంటి రామభక్తులు కొంతమంది దాన్ని కనిపెట్టారు. అంటే నిత్యం కూడా పోస్ట్ అంటే భద్రాద్రి రామాలయం సంబంధించి ఎవరైనా ఫేస్బుక్ కానీ ఇతర దాంట్లో ఓపెన్ చేసినప్పుడు కరెక్ట్ గా ఇది కనపడుతుందని చెప్పేసి భద్రాద్రి దివక్షేత్ర పేరుతోటి ఒక ఫేస్బుక్ ఫేక్ అకౌంట్ కనపడుతుందని చెప్పేసి ఒక పేజ్ ఓపెన్ చేశారు. అయితే ఆ పేజీలో మొత్తం కూడా అశ్లీలకు సంబంధించిన దృశ్యాలు పెడుతున్నట్టు అంటే ఆలయానికి సంబంధించినటువంటి అధికారులకు కూడా కొంతమంది భక్తులు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కాబట్టి వాస్తవానికి ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళకి తెలియదు. ఎవరైతే భక్తులు ఫిర్యాదు చేసినో భక్తులు ఫిర్యాదు చేయడంతో కూడా ఆ ఫేస్బుక్ సంబంధించినటువంటి పేజీని చెక్ చేయడంతో పూర్తి స్థాయిలో కూడా అక్కడ మొత్తం అశ్లీలకు సంబంధించినటువంటి ఇమేజెస్ మొత్తం కూడా అప్లోడ్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి చాలా అసభ్యంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా భద్రాద్రికి సంబంధించినటువంటి రామభక్తులు కూడా భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజుకి అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా అది ఎవరు ఓపెన్ చేశారు, ఏంటి ఆ పేజీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కూడా ఏఎస్పీ రోహిత్ రాజు చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే దక్షిణ అయోధ్యకు విరదిస్తున్నట్టు భద్రాద్రి రామాలయంపై అలాంటి పోస్ట్ పెట్టడం, అంత పేజీ ఓపెన్ చేసి అలాంటి అశ్లీల దృశ్యాలు పెట్టడం అంటే కొంతమంది కావాలనే అన్యమతాలకు సంబంధించినట్టు వారు చేస్తున్నారని దాని మీద కూడా ఆ పోలీసు అయితే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇలాంటి ఖచ్చితంగా సహించామని చెప్పేసి కూడా భద్రాద్రికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.